ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. వినూత్నమైనటువంటి పోకడలో మీరు వేసినటువంటి వ్యూహం ఏదైతే ఉందో, కార్యక్రమం ఏదైతే ఉందో, అది బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎవరు చేయలేని అద్భుతాన్ని మీరు చేశారని చెప్పని అఖండమైన కీర్తి ప్రతిష్టలు మీకు సంప్రాప్తిస్తాయి. మహత్తరమైనటువంటి వ్యూహాన్ని వేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడాను తలకిద్దులయ్యే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా చేయగలుగుతారు. అదే కొండలో వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించడానికి, పుస్తకాలు కొనిపెట్టడానికి, స్టేషనరీ కొనిపెట్టడానికి మీరు అనుకున్న దానికంటే కూడాను 4 రెట్లు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. విద్య ఇంత ఖరీదైపోయిందని చెప్పి బాధపడతారు. సంస్కరణ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేది ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. భగవంతుడు ఆ గౌరవాన్ని, స్థానాన్ని ఇచ్చాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. 24 గంటల్లో 20 గంటలు కష్టపడ్డా కానీ మనకి పేరు రాదు, మనం కష్టపడాలి ఇంకా అని చెప్పి ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు ముందుకు వెళ్తారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, మనోధైర్యం కలుగుతుంది, మానసిక ఉత్సాహం కలుగుతుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వాస సంబంధాల విషయ వివరాలు లభిస్తాయి. విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విడాకులు లభిస్తాయి. అమ్మాయి కాపురంలో ఉన్నటువంటి దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేస్తారు. భార్యాభర్తల మధ్య గొడవ ఎన్ని రకాలుగా చూసినా కానీ అల్లుడికి, అత్తగారికి, వాళ్ళ వాళ్ళకి ఇంకా డబ్బులు తీసుకురా, ఇంకా డబ్బులు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని అంటారు తప్ప అమ్మాయిని ప్రేమగా చూద్దామనేటువంటి జ్ఞానం ఒకరోజు కూడా వాళ్ళ కలకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఏది ఏమైనా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీరేమి ఆందోళన పడాల్సిన పని లేదు. పెళ్లి కానటువంటి పిల్లవాడి విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది. ఉద్యోగం రావడం, వివాహం కుదరటం ఈ రెండు కూడాను ఈ వారమే జరిగిపోతాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతిరీక్ష కూడాను మీకు అండగా ఉండే వ్యక్తులు, మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు, మీకు హితవు కోరే వ్యక్తులు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాడు, మీకు అండగా ఉంటారు. భగవంతుడు మీకు అండగా ఉన్నాడు. మీరు చేసినటువంటి పుణ్యఫలాలు మీకు అండగా ఉన్నాయి. మీరేమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే నడుచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని భగవంతుడు ఇచ్చి ఇవ్వటం, మీ మానసికమైనటువంటి ధోరణిలో ఇదంతా కూడా భగవంతుడు గొప్ప తప్ప నా శ్రమ కాదు అని చెప్పి మీరు భావిస్తారు. అదే మీకు శ్రీరామ రక్ష. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ, దేవతకు కానీ పదవతాంబులాన్ని, రాజతాంబులాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ సూత్రంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.